ఆ బ్యాంక్ మేనేజర్ శవాన్ని పాతి పెడుతుంటే ఎవరన్నా చూసారా? కలెక్టర్ చూసింది. కొంత ముంచి ఒకదరా ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళిగాడు అడ్డం పట్టాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, మర్డర్ అంటే మాంసం పకోడీ అనుకున్న వేటి కర్కర్ణాలు మింగేసేయటానికి. ఇడియట్, డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడరా. వెంటనే అండర్ గ్రౌండ్ కెళ్ళిపో. వచ్చేసినాడు కదా, ఇది లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? శనుగాడు ఎక్కడ? ఇక్కడ ఎందుకుంటాడు? మక్కలు ఎరగదంతే తెలుస్తుంది, ఎక్కడుంటాడు? ఇప్పుడు మన స్పీడు బ్రేక్ లేని బండిలా ఉంది, అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతాం. దాని బెడ్రూమ్ రత్నాలు పట్టుకోవడానికి రాలేదు బే. నేను రౌడీ నా కొడుకు కోసం వచ్చాను. చెప్పు, శీనుగాడు ఎక్కడున్నాడో చెప్తావా? తల తీసుకెళ్ళిపోమంటావా? చెప్పదు, చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేం తరుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు, ఆకాశంలో ఉన్న శీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. ఏమిటిది? నువ్వు డ్రైవర్ కాదు గురు, డైనమెటిక్ కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ కులం పరువు నిలబెట్టావు. కానీ ఆ శీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు. ఈ రోజు నుంచి 1000 కళ్ళతో వెతుకుదాం వాడికి గొయ్యి తీయడానికి. అట్టా గురు. ఏంటిది మామా, కలెక్టర్ గారిని కాపాడినందుకు ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీద పడ్డాయి. రాత్రికి దిష్టి తీయాలి, భోజనానికి వచ్చే కోడి కోసి కడుపు నిండా పడతాను. వస్తాను.